హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు సంక్రాంతి పైన ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ నేను ఈ సంక్రాంతి ఎడిటింగ్ వచ్చేసి 2 వీడియోస్ని అయితే పోస్ట్ చేసిన అనమాట. సో ఆ వీడియోస్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. మీరు కనుక ఆ వీడియోస్ని చూడకపోతే మన ఛానల్లో అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఈరోజు మేము ఇందుకు తీసుకొచ్చిన ఎడిటింగ్ ఎలా ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఒక హాఫ్ ఇమేజ్ని అట్లా యాడ్ చేసుకుని ఇటువంటి సంక్రాంతి స్టేటస్ని మీరు చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక మీరు 3 మినిట్స్లో అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ ఎడిటింగ్ ఉంది కదా, దీనికి మీరు మీకు నచ్చిన సంక్రాంతికి సంబంధించిన సాంగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి స్టేటస్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఎడిట్ చేసుకోవాలని అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఎడిటింగ్ని తయారు చేసుకోవాలంటే దీనికి సంబంధించి మీరు కొన్ని రకాల ఎఫెక్ట్ వీడియోస్ని ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటన్నిటి లింక్స్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది, అక్కడ మీకు లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ క్లిక్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎడిటింగ్ ఎలా ఉందో చూసే ముందు చిన్న ఛానల్ ప్రమోషన్ అయితే ఉంది, ఒకసారి చూడండి. ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇతని ఛానల్లో ఏంటిదంటే మనకు మొత్తం వీడియో ఎడిటింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. సో ప్రతి వీడియో కూడా చాలా బాగుంటుంది. మీరు ఇతని ఛానల్ని విజిట్ చేసి వీడియోలను అయితే చూడండి. మీకు కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఈ ఎడిటింగ్ చేసుకుందామంటే మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్లో యాప్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఈ కైన్మాస్టర్ యాప్ ఉంది కదా, దీన్ని మీరు ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది, ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ 16:9 రేషియో కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఉంటుంది అనమాట, టోటల్గా 30 సెకండ్స్ అయితే ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికైతే మీకు ప్లే చేసి చూసుకుంటే సంక్రాంతికి సంబంధించిన మ్యూజిక్ అయితే ఉంటుందన్నమాట. సో అది మీకు ఇష్టం ఉంటే ఉంచుకోండి, మీకు లేదు వేరే సాంగ్ని యాడ్ చేసుకుంటాం అనుకుంటే సో ఆ వీడియోకున్న సౌండ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. దానికి గాను ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఉంది కదా, వాల్యూమ్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి, సౌండ్ ఆగిపోతుంది. తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఈ విధంగా మీకు ఒకటి టెంపుల్ది ఇట్లా మీకు ఎఫెక్ట్ ఇమేజ్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన రైట్ సైడ్లో రొటేట్ ఆర్ మిర్రరింగ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి మిర్రరింగ్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి, దీని యొక్క సైజుని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ మీరు కిందికి అన్నట్టుగా ఇట్లా రైట్ సైడ్కి అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. సో తర్వాత దీని యొక్క లేయర్ని మన వీడియో లెంత్ ఇంత వరకు అంతరికలే జరుపుకోండి. తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ వీడియోకి ఏదైతే ఇమేజ్ని యాడ్ చేసుకుందాం అనుకుంటారో ఆ ఇమేజ్ని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఎడిటింగ్ వచ్చేసి గర్ల్స్కి ఉపయోగపడుతుంది, అలాగే బాయ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైనా సరే ఈ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆ ఫోటో అయితే బాగా సెట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ మీరు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్కి ఇక్కడ మీకు ఫ్లవర్ అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్కి, సో ఆ డిజైన్ లాగా దాన్ని ముందు అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఏదైతే ఉంటుందో దానికి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండొద్దు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఓన్లీ ఫోటో మాత్రమే ఉండాలి. మరి మీకు ఒకవేళ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇట్లా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని లేయర్ని మన వీడియోలో ఎంత ఎంతరకుందో అంతకలే జరుపుకోండి. తర్వాత ఇక్కడ తలంచి గుర్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ రెడ్ మార్క్ని 0.200 మిల్లీసెకండ్ దగ్గర ఉంచండి. ఉంచిన తర్వాత రైట్ సైడ్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని వచ్చేసి వీడియోలో కనిపించకుండా లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేయండి. సో ఇట్లా ఎందుకు చేసినామంటే ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేసి చూపిస్తాను, చూడండి. ఇలా మనకు ఎంట్రీ లాగా వస్తుందన్నమాట, ఇట్లా లెఫ్ట్ నుంచి రైట్కి. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని వచ్చేసి 0.500 మిల్లీసెకండ్ దగ్గర ఉంచండి. ఉంచిన తర్వాత ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు సంక్రాంతి శుభాకాంక్షలు అనేది ఒకటి టెక్స్ట్ ఇమేజ్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీన్ని వచ్చేసి ఇట్లా మీరు కొంచెం సైజుని తక్కువ వేసుకొని ఇక్కడ మీకు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా 5 ఆప్షన్, దీనిపైన క్లిక్ చేయండి. ఇన్ అనిమేషన్ ఉంటుంది రైట్ సైడ్లో, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ అన్నిటికంటే కింద రబ్బర్ స్టాంప్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యానిమేషన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి 0.5 అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి దీని యొక్క లేయర్ని మన ఈ వీడియో ఎండింగ్ ఎంతవరకు ఉందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి.
మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో కైట్స్ పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని లేయర్ని మన వీడియో అయితే ఎంత వరకుందో అంతకెళ్ళే జరుపుకోండి. తర్వాత ఇక్కడ మీరు దీని యొక్క సైజుని కొంచెం తక్కువ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో అడ్జస్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో తలంచి గుడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు దీనికి కూడా 0.200 మిల్లీసెకండ్స్ అయితే గ్యాప్ తీసుకొని, అంటే అంతవరకు రెడ్ మార్క్ని అయితే ఉంచండి 0.200 మిల్లీసెకండ్ దగ్గర. ఉంచిన తర్వాత రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఈ కైట్ ఇమేజ్ని వచ్చేసి కిందికి అయితే ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోండి వీడియోలో కనిపించకుండా. సో తర్వాత ఇక్కడ బ్యాక్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్లో మనకు డ్రిఫ్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇందులో మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకు డ్రిఫ్టింగ్ అనేది యానిమేషన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ డూప్లికేట్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ తలంచి గుడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసి సో ఇక్కడ మీరు లేయర్ పైన చూసుకున్నట్లయితే ఒకటి కీ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది కదా, 0.200 సెకండ్స్ దగ్గర మీరు ఇంతకుముందు యాడ్ చేశారు కదా. సో ఆ కీ ఫ్రేమ్ దగ్గర మీరు ఇక్కడ ఈ రెడ్ మార్క్ అనేది ఉంచండి. ఉంచిన తర్వాత దీన్ని వచ్చేసి ఇట్లా రైట్ సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకొని సైజుని తక్కువ అయితే వేసుకోండి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ క్లిక్ చేయండి, దీన్ని వచ్చేసి ఆ కీ ఫ్రేమ్ వరకు స్టార్టింగ్ లేయర్ని అయితే ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, మీకు ఒక్కోటి వచ్చేసి ఒక్కోలాగా మీకు ఇట్లా డ్రిఫ్టింగ్ అనేది అవుతుంది అనమాట. సో యానిమేషన్ చూడడానికి మనకు చాలా బాగుంటుంది. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి ఫైర్ వర్క్స్ది ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి స్క్రీన్కి తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ని ఎనేబుల్ చేయండి. ఫీదర్ దగ్గర మీరు మొత్తం అయితే వెంచండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి, ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి, ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి దీనికి ఉన్న సౌండ్ ఇక్కడ ఆఫ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ తర్వాత దీని యొక్క సైజుని తక్కువ వేసుకొని ఇట్లా మీరు పైకి అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, ఆ స్పార్కిల్స్ ఎఫెక్ట్ అనేది మనకు యాడ్ అవుతుంది అనమాట, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైనల్గా ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి స్టిక్కర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టోర్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క డేటాను అయితే ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు రకరకాల స్టిక్కర్ కేటగిరీస్ అయితే వస్తాయి. ఇక్కడ నేను మీకు ఒకటి డౌన్లోడ్ చేసుకోమంటాను, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు మిస్టరీస్ ఫాగ్ అని ఇక్కడ మీరు అయితే టైప్ చేయండి. MYST అని మీరు సెర్చ్ చేస్తే చాలు, మీకు ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ అనే ప్లేస్లో డౌన్లోడ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీకు కూడా డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు బ్యాక్ వస్తారంటే ఇందులో మీకు అది ఉంటుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేయండి, ఇందులో మీకు 4 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేసి దీన్ని వచ్చేసి కొద్దిగా సైజుని ఇంక్రీజ్ చేసుకొని కొంచెం కింది సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీని లేయర్ని మన ఈ వీడియో ఎండింగ్ ఎంతవరకు ఉంటే అంతవరకులా జరుపుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, కిందికి వచ్చేసి మనకు స్మోక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఏంటిదంటే దీనికి మనకు నచ్చిన మ్యూజిక్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అలా యాడ్ చేసుకుంటే ఎడిటింగ్ మొత్తం అయిపోతుంది. దానికి గాను ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఆడియో అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సాంగ్స్ పైన క్లిక్ చేయండి. మీరు ఏ సాంగ్ని అయితే ఈ వీడియోకి యాడ్ చేసుకుందాం అని అనుకుంటున్నారో సింపుల్గా మీరు ఆ సాంగ్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆ సాంగ్ అనేది వీడియోకి యాడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన సాంగ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకుని ఇట్లా మీరు సంక్రాంతికి సంబంధించి ఒక ఎక్సలెంట్ వీడియో ఎడిటింగ్ అయితే మీరు చాలా ఈజీ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలి, ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఈ సంక్రాంతి నాడు మీ స్టేటస్గా పెడితే అదిరిపోతుంది. సో మరి సేవ్ ఎట్లా చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ వీడియో రెజల్యూషన్లో మీరు మీకు నచ్చిన క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మీకు ఎంత క్వాలిటీ కావాలనేది. తర్వాత సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేయండి, వీడియో సేవ్ అయిపోతుంది.